టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఒక రేంజ్ లో దూసుకుపోతున్న గ్లామర్ బ్యూటీ సమంత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న సమంత తన గ్లామర్ లుక్ తో మాత్రం కుర్రాల హృదయాల్ని దోచుకుంది. అతి తక్కువ సమయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదాని సంపాదించుకుంది. తొలిసారిగా సమంత ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల నుంచి మార్కులు సంపాదించుకుంది. అంతేకాదు తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా కొంత ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు అవకాశాలు అందుకుని వెనుతిరిగి చూడకుండా ఒక రేంజ్ లో దూసుకెళ్లిందనే చెప్పాలి. చాలా వరకు ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇక తనతో కలిసి నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే, విడిపోయిన సంగతి తెలిసిందే. నిజానికి పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పొచ్చు. ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలో మరింత క్రేజ్ సంపాదించింది. వెండితెరపైనే కాదు, ఓటీటీ, ఆహాలో, శామ్ జామ్ అనే షోకి హోస్ట్ చేసింది. సొంతంగా వ్యాపారాలు చేసింది. పలు బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా మారింది. అలా తన కరియర్, జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత. దీంతో ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్గా మారింది. చాలా వరకు సమంతపైన విమర్శలు చేశారు. మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా మారింది సమంత. తనకు అక్కినేని ఫ్యామిలీతో సంబంధం కట్టుకావడంతో తన క్లీవేజ్ షోలకు అడ్డు అదుపు చెప్పే వాళ్లే లేరనే చెప్పాలి. పొట్టి బట్టలతో గ్లామర్ లుక్తో అందరినీ తన వైపు తిప్పుకుంది. పైగా అవకాశాలు కూడా బాగా అందుకుంటోంది. అటు టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా ఈ ముద్దుగుమ్మ దృష్టి పడింది. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం సమంత కోసం బాగా ఎదురు చూస్తున్నారు. సో సమంత తన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన్ని ట్రోల్ చేసిన నెటిజన్కు అదిరిపోయి సమాధానం ఇచ్చింది. సమంత తన పెంపుడు కుక్కలతో బాగా గడుపుతుంది. వాటికి సంబంధించిన ఫొటోస్ని కూడా షేర్ చేస్తుంది. ఇటీవల సమంత తన కుక్క పిల్లతో తనకున్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ఒక నెటిజన్ ఆమె పిల్లలు కుక్కలతో ఒంటరిగా చనిపోవాలని కామెంట్ చేయగా వెంటనే సమంత అలా జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తున్నానని అత్తిరిపోయి రిప్లై ఇచ్చింది. సమంత ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సమంత అలాగే తన భర్త, మాజీ భర్త, ఆ విషయంలో ఏం జరిగిందనేది వాళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు. ఎంత సోషల్ మీడియాలో మరి ఫ్రీగా ఉన్నా ఒక మనిషిని అంత దారుణంగా హర్ట్ చేసేలా మాట్లాడడం అంటే ఆమె మెంటలీ ఎంతగా డిస్టర్బ్ అవుతుందో ఒక్కసారి ఊహించుకోండి అంటూ పలువురు ఆమెకు సంఘీభావం తెలుపుతున్నారు.